జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్. పాతమాటే, కోర్టు కేసులు వాటి తీర్పుల మధ్య సమయాలు పెరుగుతున్న కొద్దీ జరగాల్సిన న్యాయం కూడా జాప్యమైపోతోందన్న ఏడుపు ఇప్పటిది కాదు. కోర్టుల లెక్కల్లో మురిగిపోతున్న కోర్టు కేసుల్ని చూసి బావురు మండమే తప్ప బాగుపరిచే చర్యలెక్కడా? మన కష్టాల్ని కోర్టు మెట్ల దగ్గర ఏకరువు పెట్టడం సరే, ఆ కోర్టు కష్టాల్ని కడదీర్చేదెవడన్న ప్రశ్నకు మాత్రం జవాబులెక్కడా? నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ పని వత్తిళ్లతో నలిగిపోతున్న సుప్రీంకోర్టుకు కొండంత ఊరట. వరదలా ముంచెత్తే చిన్నా చితక అనాకారి కేసులతో సుప్రీంకోర్టు సతమతమైపోతుంటే, తాను చెయ్యాల్సిన అసలు పనుల్ని తానే మర్చిపోతుంటే, జల్లెడ పట్టే పనికోసం నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ పేరుతో ఒక ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థను రూపొందించాలన్నది ఎప్పట్నుంచో వినిపిస్తున్న బలమైన సూచన. అయితే ఇది అమల్లోకొచ్చే మార్గాలెక్కడా? ఎప్పుడో 2000వ సంవత్సరంలో పెండింగ్ కేసుల మీద చిరెత్తుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలంటూ ఆదేశాలు జారీ చేసుకుంది ఆ సుప్రీంకోర్టు. అంతే హడావిడిగా ఆనాడు పుట్టుకొచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎన్నున్నాయి, ఎలా నడుస్తున్నాయన్న విషయంలో ప్రభుత్వాలు మాత్రం బుర్రపెట్టిన దాఖలాల్లేవు. తమకు వేరే కోర్టుల నుంచి బదిలీ అయిపోయిన 36 లక్షల కేసుల్లో దాదాపు 31 లక్షల కేసులు డిస్పోజ్ చేసేశామన్నది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చెప్తున్న మాట. ఇక మిగిలింది పరువు నష్టం దావాలనబడే డిఫమేషన్ కేసులు. అదే పనిగా పరువు నష్టం కలిగిస్తున్నారంటూ పదే పదే కోర్టు తలుపులు తడుతున్న జయలలిత లాంటి వాళ్ల మీద విసుగొచ్చి మొన్నొక్కసారి విరుచుకు పడిపోయింది ఆ సుప్రీంకోర్టు. మీ పరువు సరే, మా నెత్తిన పడిపోతున్న బరువు సంగతేంటంటూ సూటిగా ప్రశ్నించింది కూడా. ఇవాళ అసలే అసహనాలు ఆవేశాలంటూ ఒక దిక్కుమాలిన సీజనే నడుస్తోంది. భావ వ్యక్తీకరణ హక్కును వాడుకున్న పాపానికి ప్రతి వాళ్ల మీద వ్యక్తిగతమైన దాడులు చురువు అయిపోతుంటే దేశవ్యాప్తంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం. సోషల్ వెబ్సైట్లనబడే షార్ట్కట్స్ ఈ దాడులకు మరింత ఆస్కారమిస్తున్న పరిస్థితి. ఎవడో ఏదో అన్నందుకు తమ తమ ప్రతిష్టలు భంగపడిపోయాయంటూ ప్రతిరోజు కోర్టు గుమ్మాలెక్కే ఫిర్యాదీల వరదకి అడ్డుకట్టలెయ్యాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇంకోటి. డెమోక్రసీ పేరుతో అందరి నోళ్లు బాగా పెద్దవైపోయిన ఇవాల్టి రోజుల్లో ఇటువంటి డెఫమేషన్ కేసులు కళ్లెం తొడగాలంటే ఎవడికి మాత్రం సాధ్యం? అన్నిటికీ అంతిమ పరిష్కారం ఆ సుప్రీంకోర్టేగా. బడుగు జిందగీల్ని బండబార్చే కరువు కాటకాల మీద ప్రభుత్వాల్ని అప్రమత్తం చెయ్యాల్సిన బాధ్యతలు కూడా ఆ సుప్రీంకోర్టే మొయ్యాలి. రాష్ట్రాల మధ్య పుట్టుకొచ్చిన ఈగో సమస్యల్ని, రాజ్యాంగం మీద తలెత్తే సందేహాల్ని కూడా ఆ సుప్రీంకోర్టే తీర్చాలి. ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జవాబుదారీగా ఉండాల్సిన జ్యుడిషియరీని, దాని విలువైన సమయాల్ని, దానికి ఉండాల్సిన గౌరవ ప్రతిష్టల్ని మనకు మనమే మంట కల్పిస్తున్నామా అన్న సంశయం కూడా ఇంకోటుంది. తండబలం ఉన్నోళ్లకు, డబ్బు బలం ఉన్నోళ్లకు మాత్రమే మన కాస్ట్లియస్ట్ వకీళ్లు. గంటకిన్ని కోట్లంటూ ఛార్జీలు వసూలు చేసుకుంటుంటే ఇంకోవైపు కోర్టు సమయాలన్నీ పనికి మాలిన కేసుల్ని టేకప్ చేసి వృధా అయిపోతున్నాయంటూ మనలాంటి వాళ్లు ఏడుపులు లంకించుకోవాల్సిన పరిస్థితి. అసలు ఏ కేసు పనికి మాలిందో, ఏది ప్రజాప్రయోజన వ్యాజ్యమో కొల్చే త్రాసులెక్కడా? నిజానికి సుప్రీంకోర్టు పనిచేసే విధానమేంటో తెలిస్తే దాని వెనకుండే కష్టమేంటో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కర్చీఫుల్ని తడిపేసుకున్నది ఎందుకో అర్థమయ్యే అవకాశముంది. వారంలో 3 రోజుల పాటు ఫైనల్ హియరింగ్స్ మీదే కాన్సన్ట్రేషన్. ఇంకో 2 రోజులు స్పెషల్ లీవ్ పిటిషన్స్ అనబడే ఇన్స్టెంట్ కేసుల్ని టేకప్ చేసే వ్యవహారం. 2 జడ్జీలుండే ఒక్కో ధర్మాసనం 60 నుంచి 70 పిటిషన్ల దాకా A to Z చదివేసుకుని అక్కడికక్కడే ఎస్ ఆర్ నో తేల్చాల్సిన పరిస్థితి. బెంచ్ మీద పేరుకుపోయిన ఫైళ్ల కట్టల్లో అది ఇది అనే తేడా లేదు. చైల్డ్ కస్టడీలు, చెక్ బౌన్స్ కేసులు, ఉద్యోగుల ఊస్టింగ్లు, ఇరుగు పొరుగు తగాదాల నుంచి భారీ సైజ్ క్రిమినల్ కేసుల దాకా లోకంలో ఉన్న అన్ని రకాల ఈతిబాధలు అక్కడే. ఒక్కో కేసుకు 2 లేదా 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం దొరకని ఈ బిజియస్ షెడ్యూల్తో అక్కడంతా చిత్తడే. ఈ చిల్లర దుకాణాన్ని సర్దేయడంతోనే జడ్జి విలువైన సమయమంతా వృధా. పైగా ఈ పనికిమాలిన చాకరీ మూలంగానే క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్ పడిపోయే ప్రమాదాలు ఇంకోవైపు. కోర్టు చాకరీలు పెరిగిపోవడానికి
తీర్పుల మీద వచ్చి పడే అపీళ్లే కారణమన్న దాంట్లో రెండో మాటకే తావులేదు. కింది కోర్టుల నుంచి పైకోర్టుల దాకా ఈ అపీళ్ల ఫైళ్లే గుట్టల్లా పేరుకుపోతున్నాయి. ఇవన్నీ చివరికొచ్చి ఆ సుప్రీంకోర్టు బెంచీల ముందు చేరిపోతున్నాయి. అందుకే ఆ సుప్రీంకోర్టు ఇవాళ అపీళ్ల కోర్టుగా పేరు మార్చుకుని చలామణి అవుతున్న పరిస్థితి. సరిగ్గా ఇక్కడే రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టుకు మధ్య ఒక ఇంటర్మీడియట్ మెకానిజం ఉండాలన్న సూచన బలంగా వినిపించేది. అపీళ్ల ఫిల్టరింగ్ లో మంచి అనుభవాలుండే కొందరు సీనియర్ జడ్జీల్ని పెట్టి ఒక నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీళ్లు నిర్మించాలన్న ఐడియా వర్కౌట్ చేయగలిగిందేనన్నది నిపుణులు చెప్తున్న మాట. ఈ మ్యాటర్ని తేల్చడం కోసమే మన లా మినిస్ట్రీ దేశంలో ఉన్న లాయర్ల సంఘాలన్నింటితో టచ్ లో ఉంది కూడా. సుప్రీంకోర్టు మీద ఈ కాస్త కనికరం చూపిస్తే జ్యుడిషియరీ మీద జనాభాకుండే ఆ పిసరంత నమ్మకం కూడా పెరుగుతుందని, ఆ తీర్పుల్లో స్ఫూర్తి చచ్చిపోదని ఆశపడుతున్నాం అంతే.